ఫ్లోరోసిస్ కొన్ని సంవత్సరాలుగా నల్లగొండ జిల్లా ప్రజలను పట్టి పీడిస్తున్న రక్కసి ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా అక్కడ పరిస్థితి మాత్రం యథావిధంగానే కొనసాగుతుంది ఈ ఫ్లోరోసిస్ రక్కసికి అనేక మంది బలవుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఉమ్మడి పాలనలో పరిస్థితి ఏ విధంగా ఉన్నా తెలంగాణ సిద్ధించిన తర్వాత ఫ్లోరోసిస్ ను తరిపికొడతామని చెప్పి కూడా నాయకులు ఎన్నో సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అక్కడ పరిస్థితిలో మార్పుందా ఏ విధంగా అక్కడ ప్రజలు భావిస్తున్నారు అక్కడ పరిస్థితులు మెరుగయ్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇప్పుడు ఫ్లోరోసిస్ అక్కడ నల్గొండ జిల్లాలో ఒక భూతంలో పీడిస్తోంది తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏమైనా మార్పు కనిపిస్తుందా నా పేరు తిరుపతమ్మ నల్గొండ డిస్ట్రిక్ట్ ఫోరెస్ట్ విముక్తి పోరాట సమితిలో మేము మెంబర్గా పనిచేస్తున్నాను గతంలో అంటే సార్ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే సార్ గతంలో ఈ ఇప్పుడున్న పదవిలో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం రాకముందుకు గతంలో ఉన్న ప్రభుత్వం దగ్గరికి మేము చాలా మందికి కలిసినాం మేము గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని మేము చాలా మందికి చాలా రకాలుగా కలిసినాం మేము ఏ విధంగా అంటే సార్ మా నల్గొండ డిస్ట్రిక్ట్లో ఫ్లోరిన్ ఉంది మా ఫ్లోరిన్ సమస్యని పరిష్కరించండి సార్ అని చెప్పని చెప్పుకున్నాం మేము ఎందుకు అనంటే మా సమస్య ఇలా ఉంది కాబట్టి మా దానికి సమస్యని పరిష్కారం చేస్తే మేము ఇలా అయిపోయినాం సార్ మా పరిస్థితి ఇలా ఉంది మేము నడవలేకపోతున్నాం మేము ఇట్లా ఉన్నాం దానికి అంతం అయిపోతే రానున్న జనరేషన్కి బాగుంటుంది అని చెప్పని వాళ్ళకి చాలా రకాలుగా విన్నవించుకున్నాం ధర్నాలు చేసినాం మెమోరండా ఇచ్చినాం కానీ అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకపోయిండు సరేనమ్మా చూద్దాం చేద్దాం అని చెప్పి అన్నారు చూసిండు వెళ్ళిండు తప్ప అంతమించి ఎవరు కూడా రాలేదు చేయలేదు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఈ ఓటుకి ఏమ్మా మేము చేస్తాము చూస్తాము అని చెప్పి అన్న వాళ్ళు తప్ప ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 1500 పింఛన్ ఇచ్చింది సెకండ్ పదవిలో ఉన్నప్పుడు 3016 రూపాయలు పింఛన్ ఇచ్చింది తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండ్రు ఏ విధంగా అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లాలు ఇచ్చిండ్రు అంటే అంతకుముందు అంటే మేము ఉదయం లేవగానే పడుకున్నామేమంటే లేవగటానికి చాలా కష్టంగా పడుకునే లేచేవాళ్ళం ట్యాబ్లెట్తోనిగా వేసుకొని లేచేవాళ్ళం లేదు అంటే కొంచెం వామ కానీ తిని లేచేవాళ్ళం మార్నింగ్ లేవాలని అంటే అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళు మేము ఉన్నాం మా అది కూడా ఎవరో కాదు మా ఫ్లోరోసిస్ బాధితులు నల్గొండ డిస్ట్రిక్ట్లోనే నల్గొండ జిల్లాలోనే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళంతా కష్టపడ్డప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత మాకు పెయిన్ అనేది కొంచెం తగ్గింది ఏ విధంగా అంటే ఇంతకుముందు పడుకుంటే లేవటానికి ఒళ్ళు బాగా నొప్పులు పెట్టేది లేవాలంటే కష్టంగా ఉండేది ఇప్పుడు అలాంటి పెయిన్స్ కానీ అలాంటి కూడా లేదు అది కానీ కాకుండా ఫ్లోరిన్ అనేది కొంత తగ్గుబాటైంది అంత అప్పుడున్నంత లేదు 50% వరకు తగ్గుముటైంది ఆ 50% కూడా ఏ విధంగా అంటే తాగునీరుతో పాటు సాగునీరు రావాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక తాగునీళ్ళతోనే పరిష్కారం అవుతుందని చెప్పని అనను ఎందుకంటే సాగునీరు వస్తే పండించే పంటలలో కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ పాలల్లో కానీ ఆ చికెన్లో కానీ మటన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా పండించే పొలాలలో కూడా ఏ విధంగా కూడా తగ్గాలనంటే సాగునీరు వచ్చినట్టయితే ఈ ఫ్లోరోసిస్ అనేది అంతం అనేది ఉంటుంది అప్పటి వరకు ఫ్లోరోసిస్ అనేది అంతం అనేది లేదు ఇంకోటి మునిగూడ నియోజకవర్గంలో అంటే ప్రస్తుతానికి ఓట్లు పెట్టారు ఆ ఓట్ల విషయంలో కోట్లాది కోట్లు ఖర్చు పెట్టినారు సార్ ఇప్పుడు కోట్లాది కోట్లు ఖర్చు పెడితే అవే కోట్లాది కూడా ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు ఒకసారి పదవిలోకి వస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు కోట్లాది కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు మేము వెళ్ళినప్పుడు మా సమస్య ఇది అని చెప్పి పరిష్కరించాలని అడిగినప్పుడు వాళ్ళు అదే కోట్లలో కొంచెం కోట్లు కొద్దిగా ఖర్చు పెట్టి మాకు ఫ్లోరిన్ అనేది సమస్య పరిష్కరించినట్టయితే మా పరిస్థితి ఇలా కాకపోతుండే మా సమస్య ఇలా ఉండకపోతుండే మేము ఇలా అయ్యే కారణానికి కారణం పాలకులు గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాన్నకి భారమైనమనంటే దానికి కారణం ప్రభుత్వమే అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకున్నట్టయితే మా సమస్య ఇలా ఉండేది కాదు మేము ఇలా అనుభవించమే వాళ్ళమే కాదు కానీ నేను ఒక్కటే దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటాను ఏంటంటే మాలాంటి వాళ్ళు ఆ పదవిలో ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళకి ఏ పార్టీలో కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా సరే వాళ్ళు ఎవరో ఒకరు పుట్టాలని చెప్పనే కోరుకుంటాం ఎందుకు అని అంటే మేము ఇలా అనుభవించడానికి కారణం వాళ్ళు మేము ఇలా బాధపడడానికి కారణం వాళ్ళు ఉమ్మడి ప్రభుత్వంలో పరిస్థితి వేరుండేది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇదే ఫ్లోరోసిస్ని తరిమి కొట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రయోజనకరంగా ఉన్నాయా అక్కడ బాధితులు సంఖ్య తగ్గిందా మీకు ఎలా అనిపిస్తుంది సార్ గతంలో అంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రెగ్నెన్సీ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు ఎవరో ఒకరు పుట్టేవాళ్ళు బాబు కావచ్చు పాప కావచ్చు పుట్టిన వాళ్ళకి చేతులు కానీ కాళ్ళు కానీ లైట్గా ఉండేవి అలాంటి వాళ్ళలో పుట్టిన వాళ్ళు ఉన్నారు అప్పుడు గతంలో అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు మిషన్ భగీరథ నీళ్ళు రాకముందుకు కానీ ఇప్పుడు అలాంటి కేసులు ఎలాంటి కూడా రాలేదు
అలాంటి వాళ్ళు ఎవరు కూడా పుట్టలేదు అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ సార్ ఏ విధానకైనా కూడా కేసీఆర్ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు మెరుగుపడింది అదే విధంగా సాగునూరు చెరైతే ఇంకా పూర్తిగా ఫ్లోరిసిస్ అనేది అంతం అనేది ఉంటుంది మేము బయట ప్రపంచానికి వెళ్తే ఏ ఊరు అని అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ అని అంటే ఆ ఫ్లోరిసిస్ బాధితుల మీరు అని వాళ్ళు ఉన్నారు తప్ప అరే మీది ఈ ఊరా అని చెప్పి అనే వాళ్ళు లేరు దానికి పేరు పెట్టింది ఎవరు ప్రభుత్వం గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు గతంలో ఉన్న పాలకులు ఉన్న వాళ్ళు వాళ్ళు పెట్టిన పేరు వాళ్ళు మా అమ్మనాన్న పెట్టిన పేరు కాదు వాళ్ళు పెట్టిన పేరు మా అమ్మనాన్న పెట్టిన వాళ్ళు పేరు అన్న పిలుస్తారు కానీ వాళ్ళు పెట్టిన పేరుతో ఫ్లోరిసిస్ అని చెప్పాను అనగానే నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే ఇది అని అంటున్నారు అలా అని కాకుండా మాకు సాగునీరు వచ్చినట్టయితే దానికి ఆ ఫ్లోరిసిస్ అనేది అంతం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం అదే ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినట్టయితేనే ఆ సాగునీరు అనేది వస్తుంది మాకు అదే బెనిఫిట్ అని చెప్పాను దాంతోనే ఫ్లోరిసిస్ అనేది అంతమైపోతుందని చెప్పాను మా నమ్మకం ఓకే ఓకే మేడం అదే పరిస్థితి ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఓకే బాగానే ఉన్నాయనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక బాధితున్నాడు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరోసిస్ ఇప్పుడు ఈ ప్రభుత్వ చర్యలు ఏ విధంగానే ఫ్లోరోసిస్ని తరిమి కొట్టేందుకు మీరు ఓకేనా ఈ కేసులు ప్రధానంగా కేసుల సంఖ్య తగ్గిందని మీరు అనుకుంటారా నా పేరు అంచల స్వామి శివన్నగూడెం మరుగుడెం మండలం జిల్లా నల్గొండ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సంస్థ నుంచి మేము పోరాటం చేస్తున్నాం జలసాధన సంస్థ నుంచి కూడా మేము పోరాటాలు చేస్తున్నాం ఈ ప్రాంతానికి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులను కలిసినాం అప్పట్లో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రిని కలిసినా కూడా మా సమస్య అయితే తీరలేదు ఎక్కడ వేసిన గొంగుడే అక్కడనే ఉండే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం వస్తే మిషన్ భగీరథ అంటుండ్రు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఫ్లోరోసిస్ పోవాలంటే ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఈ సీఎం కేసీఆర్ సార్ మా ఏరియా మున్గోడు దేవరకొండ ఈ మర్రిగూడెం మండలం ఏరి చూసి మా ప్రాంతం కనుక్కోండు మీ సమస్య ఖచ్చితంగా నేను గెలిస్తే అధికారంలోకి వస్తే నేను చేస్తానని హామీ ఇచ్చిండు ఆయన గెలిచిండు ముఖ్యమంత్రి గెలిచిండు ఆయన అన్నట్టే ఈ సమస్యలన్నీ తీరుస్తుండు ఈ ప్రాసెస్ బాధితులకు పింఛన్లు 3000 మాకు సరిపోతున్నాయి సార్ 3000 సరిపోతున్నాయి అసలు ప్రాసెస్ బాధితుల వరకు 7000 ఇవ్వాలి అసలు నేను ఇగో ఇప్పుడు తిరుపతి అక్క లేవకుంటుంది ఇగో అన్న లేవాడు ఈ ప్లోస్ వికలాంగులు అంటే అలాగలా అనుకుంటారు వికలాంగులు నడుచుకుంటూ పోతారు వికలాంగులు కాకుండా ప్లోస్ బాధితుల వరకు పింఛన్లు 7000 పింఛన్ చేయాలి అదేవిధంగా ఈ మున్గోడు ఎలక్షన్లు వచ్చినాయి ఈ మున్గోడు ఎలక్షన్లు వచ్చినాయి ఈ మన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాకు ఓటేవని వస్తారు మా దంటకు వచ్చి ఫోటోలు తీయేది ఎందుకు పోజులు ఇచ్చేది ఎందుకు మీరు అప్పట్లో గెలిచి ఏం చేసారు రాజకీయాలకు అతీతంగా మీకు సహాయం చేయాలంటారు నాకు సహాయం కాదు సార్ ఇప్పుడు అసలైన గవర్నమెంట్ గెలిపిస్తేనే ఈ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది సార్ లేకుంటే అప్పటిదాకా ప్రాసెస్ అనేది వేరే ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కావు మళ్ళీ అధికారం వాళ్ళే ఉంటారు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కావు ఈ ఇప్పుడు ఈ అధికారం గెలిపిస్తేనే టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపిస్తేనే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ ఫ్లోరోసిస్ తరిపి కొట్టేందుకు మీకు న్యాయంగానే ఉన్నాయా నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది సార్ అన్నట్టు ఆయన మాటల మీద చేస్తుండు చేసి చూపిస్తుండు ఆయన అన్నట్టు కేసీఆర్ సార్ నమ్మకం ఉంది చేస్తాడు ఫ్లోస్ బాధితులం అందరం అనుకున్నాం అందరం ఏకంగా ఉండాలి అని అంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇది సంగతి ఇది మీ ఫ్లోరోసిస్ హ్యాండ్ హ్యాండ్ ఇది పరిస్థితి మీకు త్వరలో అంత మంచి జరగాలని భవిష్యత్తులో ఇలాంటివి ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి కేసులు పూర్తిగా అసలు ఈ ఫ్లోరోసిస్ రక్కసి అక్కడి నుంచి తరిమి కొట్టబడాలని కోరుకుందాం అది పరిస్థితి ఏదైతే నల్గొండ జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా ఈ ఫ్లోరోసిస్ వల్ల అనేక మంది వికలాంగులుగా జన్మిస్తున్నారు అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు ఈ రక్కసిని తరిమి కొట్టాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది నిస్వార్థంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ బాధ్యతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గత ప్రభుత్వాల కన్నా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్లోరోసిస్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు ఆమోదయోగ్యంగా ఉన్నాయి సమంజసంగా ఉన్నాయనే సంతృప్తిని కూడా ఇక్కడ బాధితులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరిండే తెలుగు హైదరాబాద్